కూరగాయని అంటిపెట్టుకుంటుంటారని చెప్పి వెళ్ళొచ్చేసాడు. పుట్టపర్తి మీద అట్లా హిందూపూర్ పార్లమెంట్ ఏమైనా అనౌన్స్ చేస్తే ఎట్లా అని చెప్పండి, అన్నిటి మీద నాతో పాటు తిరుగుతూ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. నేను ఒక పక్కన కాన్సన్ట్రేట్ చేస్తూ అబ్బాయిని కూడా నా వైపు తిప్పుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి నేను కట్టుబడి ఉన్నాను. గత ఎన్నికల్లో మీతో పోటీ చేసి గెలిచిన గోరంట్ల మాధవ్ గారికి టికెట్ కేట నిరాకరించారు. అదే గోరంట్ల మాధవ్తో మీ ఎలా ఉంటుంది పరిస్థితి? గోరంట్ల ఆయనతో ఎవరుంటారు? ఆయన జీవితం అనేది అసలు రాజకీయ జీవితానికి అతను అనర్హుడనే మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎవరైనా కానీ రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా ఆ మిస్టేక్స్ని సరిదిద్దుకుంటూ రాజకీయ జీవితం గడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేగాని విచ్చలవిడిగా పోలీసు గా ఉండి కూడా ఆయన ఏ విధంగా ఉండాలనేటువంటి అనాలోచితంగా ఆలోచన చేసి ఆ ప్రవర్తన చూస్తూ ఉంటే ఎవరికైనా ఏ పార్టీకైనా అటువంటి వ్యక్తులు సమంజసం అనేది అనిపించదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాడేమో అని అనిపిస్తూ ఉంది. మీరు కష్టపడి అంటే మీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ సీఎం కానీ కష్టపడి కియో ఫ్యాక్టరీని తెచ్చారు, వేలాది